హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను రెయిన్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుతున్నా మాట్లాడబోతున్నాను సో రెయిన్ ఇండస్ట్రీస్ ఒక రిటైల్ ఇన్వెస్టర్స్కి చాలా ఫేవరెట్ అయిన స్టాక్ ఐ డోంట్ నో ద రీజన్స్ బట్ ఓకే సో రీజన్స్ పక్కన పెడితే కనుక టెక్నికల్లీ ఇట్ ఈస్ ఎరో ఇట్ ఈస్ అట్ ఎ వెరీ గుడ్ ఏరియాస్ ఇప్పుడు ఓకే సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఏ లెవెల్స్ మనం టెక్నికల్ అనాలిసిస్లో ఏ లెవెల్స్ మనం ఫోకస్ చేయాలి అలాగే స్టాక్ని నేను వేరియస్ పారామీటర్స్ క్యాండిల్ స్టిక్ చార్ట్స్ పైన తర్వాత రింకో పైన తర్వాత పాయింట్ అండ్ ఫిగర్ మల్టీ టైమ్ ఫ్రేమ్స్ పైన నేను ఎనాలిసిస్ చేస్తాను సో ఆల్ ఆల్ ఎనాలిసిస్ ఆర్ మ్యాచింగ్ ఓకే సో లైక్ ఎప్పుడు కూడా మన ఎనాలిసిస్ అంతా కూడా ప్రాపర్గా మ్యాచ్ అవుతుంది విత్ అదర్ స్టడీస్ సో ఆ ఎనాలిసిస్ అంతా నేను మీతో షేర్ చేసుకుంటాను ఇవాళ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ లెవెల్స్ ఓకే అలాగే ఏ లెవెల్స్ వరకు టార్గెట్స్ మనం ఒకవేళ రీచ్ అవ్వచ్చు అనేవి కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను ఓకే సో రైట్ వీడియో కంప్లీట్గా చూడండి సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ఓకే సో ఫ్రెండ్స్ ఇదే కనుక ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వస్తే దేర్ ఆర్ మోర్ దెన్ ఫోర్ హండ్రెడ్ నేను చూశాను బ్యాక్ వెళ్ళి ఓకే ఆల్మోస్ట్ ఫోర్ ఫిఫ్టీన్ వీడియోస్ నేను ఇప్పటివరకు ఈ ఛానల్లో చేశాను ఓకే సో అంటే ఏదో గొప్ప అని చెప్పట్లేదు బట్ అట్లీస్ట్ ఇఫ్ యూ వాచ్ ఫిఫ్టీ ఆఫ్ దెమ్ ఓకే సో ఒక ఫోర్ ఫోర్ హండ్రెడ్ వీడియోస్లో అట్లీస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ వీడియోస్ మీరు చూసిన ఐ థింక్ యూ విల్ గెట్ ఎ డెఫినెట్లీ ఎ బెటర్ ఐడియా టువర్డ్స్ స్టాక్ మార్కెట్స్ సో టెక్నికల్స్ మీద ఫండమెంటల్స్ మీద ఫైనాన్షియల్ రేషియోస్ గురించి కంపెనీస్ గురి కంపెనీస్ని ఏ విధంగా ఎనలైజ్ చేయాలి ఇలా లాట్ ఆఫ్ అనాలసిస్ నేను ఇక్కడ చేయటం జరిగింది ఓకే సో ట్రై టు గివ్ సమ్ టైమ్ ఓకే సో స్టాక్ మార్కెట్స్ లో మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటే యూ డ్ గివ్ టైమ్ టు స్టాక్ మార్కెట్స్ దెన్ స్టాక్ మార్కెట్ విల్ ట్రై టు గివ్ యూ రిటర్న్స్ సో ఇది దిస్ ఇస్ మై వ్యూ ఓకే సో వీడియోలోకి వెళ్ళిపోదాము బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద అనాలసిస్ సో జస్ట్ ఒక టెక్నికల్ అనాలిసిస్లోకి వెళ్ళే ముందు జస్ట్ ఒకసారి రెయిన్ ఇండస్ట్రీస్ ఈ క్వార్టర్లో కమింగ్ ఐ మీన్ ఈ ఇయర్లో ఎలా పర్ఫామ్ చేసింది ఏంటి అనేది జస్ట్ నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను సో రెయిన్ ఇండస్ట్రీస్ ప్రియా సిమెంట్స్ ఆ తర్వాత కాల్సినేటెడ్ ఓకే కోక్ ఓకే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ కాల్సినేటెడ్ కోక్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ ఓకే సో ఇక్కడ మీరు చూసినట్లయితే వన్ ఆఫ్ ద లీడింగ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ల్సనైడ్ పెట్రోలియం కోక్ ఇన్ ద వరల్డ్ ఆ తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే టార్ డిస్టిలేషన్ స్పెషాలిటీ కెమికల్స్ ఆ తర్వాత సిమెంట్ ప్రొడక్షన్ సో లాట్ ఆఫ్ వర్టికల్స్లో ఈ కంపెనీ ఉంది సో నాట్ ఓన్లీ ఇన్ ఇండియా సో యుఎస్ తర్వాత జర్మనీ ఇలాంటి గ్లోబల్గా కూడా గ్లోబల్ ప్రెజెన్స్ కూడా ఈ కంపెనీ ఉంది ఓకే సిమెంట్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అడ్వాన్స్డ్ కెమికల్స్ ఓకే సో వాటిల్లో మనకి ఈ కంపెనీ ఉంది ఓకే సో ఓవర్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎంప్లాయీస్ త్రీ కాంటినెంట్స్ ఓకే సో అలాగే ఎయిటీన్ ప్రొడక్షన్ సైట్స్ అనేవి ఈ కంపెనీకి ఉన్నాయి ఓకే సో మీరు చూసినట్లయితే క్యాల్సినేటెడ్ కార్బన్ ఆర్ పెట్రోలియం కోక్ అంటారు వీటిలో బెల్జియం కెనడా జర్మనీ ఇండియా పోలాండ్ రష్యా అండ్ అమెరికా సో ఇక్కడక్కడ ప్లాంట్స్ ఉన్నాయి సో అడ్వాన్స్డ్ మెటీరియల్స్ ఎకో ఫ్రెండ్లీ కెమికల్స్ని యూస్ చేస్తుంది స్పెషాలిటీ కెమికల్స్ సో యూజ్డ్ ఇన్ కోటింగ్స్ కన్స్ట్రక్షన్ ఆటోమోటివ్ పెట్రోలియం అండ్ అదర్ గ్లోబల్ ఇండస్ట్రీస్లో దీని యొక్క కెమికల్స్ అనేవి యూస్ చేస్తారు సో దే హ్యావ్ ఫెసిలిటీస్ ఇన్ జర్మనీ కెనడా నెదర్లాండ్స్ ఓకే అండ్ మనకు తెలుసు దిస్ దిస్ ఈజ్ రెయిన్ సిమెంట్స్ రెయిన్ సిమెంట్స్ అంటే మనకి ప్రియా ప్రియా సిమెంట్స్ ప్రియా సిమెంట్ బ్రాండ్ కింద ఇది తీసుకొస్తారు దీన్ని ఉంటుంది మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ప్రియా సిమెంట్ అవైలబుల్ ఉంటుంది సో ఇక్కడ కూడా సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద లీడింగ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ సిమెంట్ ఓకే సో ఇది లిటిల్ ఇంట్రడక్షన్ సో దీనికి దీన్ని ఈ బిజినెస్ని అండర్స్టాండ్ చేసుకోవాలంటే త్రీ బిజినెస్ వర్టికల్స్ని అండర్స్టాండ్ చేసుకోవాలి ఓకే సో లిటిల్ నేను ఎప్పుడు కూడా ఈ బిజినెస్ని అంత క్లోజ్గా అబ్జర్వ్ చేయలేదు ఐ నో వాట్ ఇట్ డస్ బట్ యాక్చువల్లీ క్లోజ్గా బిజినెస్ని అండర్స్టాండ్ చేసుకోలేదు ఫండమెంటల్గా ఐ డోంట్ హ్యావ్ మచ్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ కంపెనీ బట్ టెక్నికల్లీ స్పీకింగ్ నౌ వీ కెన్ సీ సమ్ ఇంపార్టెంట్ ప్యాటర్న్స్ ఆర్ ఇంపార్టెంట్ లెవెల్స్ ఓకే సో దట్ దట్స్ వాట్ ఐ వాంట్ సో మీరు వాల్యుయేషన్ పరంగా చూసినట్లయితే ద స్టాక్ ఈజ్ డెఫినెట్లీ చీప్ బట్ చీప్ అట్ వాట్ కాస్ట్ ఓకే సో ప్రాపర్గా ఆ బిజినెస్ని అండర్స్టాండ్ చేసుకోకుండా క్యాలిక్యులేటింగ్ వాల్యుయేషన్ ఈజ్ నాట్ ఎ యూస్ఫుల్ థింగ్ ఓకే సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే హౌ వీ కెన్ సే కిలో కిలో బంగారం ఐ డోంట్ నో హౌ మచ్ ఓకే పది గ్రాముల బంగారం మేబీ ఐదు వేలు ఇన్ అండ్ అరౌండ్ ఐదు వేలు ఉంటే పది పది గ్రాములు దూది మేబీ లెస్ దెన్ వన్ రూపీ ఓకే సో ఇక్కడ ఏది దేని వాల్యూకి దాని దానికి తగినట్లుగా ఉంటుంది ఓకే సో వితౌట్ అండర్స్టాండింగ్ సింపుల్గా చెప్పాలంటే నేను ఇక్కడ కంపారిజన్ ప్రాపర్గా చేసి ఉండకపోవచ్చు బట్ సింపుల్గా చెప్పాలంటే యూ షుడ్ అండర్స్టాండ్ ద బిజినెస్ దెన్ ఓన్లీ యూ షుడ్ అండర్స్టాండ్ దెన్ యూ దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ద వాల్యుయేషన్ సో దిస్ ఈజ్ మై వ్యూ బట్ ఆన్ జనరలైజ్డ్గా సమ్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ జనరలైజ్డ్ వాల్యుయేషన్ ఆల్సో సో ఆ వాల్యుయేషన్ చూసినట్లయితే డెఫినెట్లీ దిస్ ఈజ్ అ చీప్ కంపెనీ స్టాక్ పీ అరౌండ్ లెవెన్ టైమ్స్ ప్రైస్ టు బుక్ లెస్ దెన్ వన్ ఓకే ప్రైస్ టు సేల్స్ లెస్ దెన్ వన్ విచ్ ఈస్ గుడ్ ఓకే సో అండ్ ఈవి ఈవియబెట్ట ఆ సింగిల్ డిజిట్స్లో ఉంది పెగ్ రేషియో లెస్ దెన్ వన్ ఓకే సో ఆల్ దీస్ థింగ్స్ ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో లెస్ లెస్ దాన్ టెన్ సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఆ చీప్ వాల్యుయేషన్ బట్ యూ షుడ్ అండర్స్టాండ్ ది బిజినెస్ ఫస్ట్ ఓకే సో డెట్ హైలీ కొద్దిగా డెట్ అనేది హై సైడ్లో ఉంది మోర్ దాన్ వన్ పాయింట్ సెవెన్ టైమ్స్ ఓకే సో యూ షుడ్ బి కేర్ఫుల్ ఓకే మనతో కేర్ఫుల్ అని చెప్తున్నాను అంతేగాని ఇందులో ఇన్వెస్ట్ చేయండి ఇన్వెస్ట్ చేయకూడదు చేయొచ్చు చేయకూడదు అని కాదు జస్ట్ కీప్ ఇన్ మైండ్ దట్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ హ్యావింగ్ హై డెట్ ఓకే రైట్ సో క్వార్టర్లీ రిజల్ట్స్ దెర్ ఈస్ నో మచ్ ఇంపాక్ట్ ఆఫ్ కోవిడ్ యాక్చువల్లీ బట్ గ్రోత్ చూసినట్లయితే కంపెనీ ఇన్ అండ్ అరౌండ్ టెన్ పర్సెంట్ ఇన్ అండ్ అరౌండ్ లాస్ట్ టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ అట్లీస్ట్ ఇన్ అండ్ అరౌండ్ టెన్ పర్సెంట్తో గ్రో అవుతుంది ఓకే మార్జిన్స్ ఆర్ ఫ్లక్చువేటింగ్ ఓకే ఒకసారి ట్వంటీ పర్సెంట్ ఉంటుంది ఒకసారి టెన్ పర్సెంట్ ఉంటుంది ఒకసారి ట్వెల్వ్ పర్సెంట్ ఉంటుంది ఓకే సో అండ్ వీ కెన్ సి సమ్ సిక్లికాలిటీ ఇన్ దిస్ బిజినెస్ సో మేబీ దట్ ఈస్ ద రీజన్ ఫర్ ద మార్జిన్ ఫ్లక్చువేషన్ సిక్లికల్ బిజినెసెస్ అయ్యి ఉండొచ్చు సో అందుకనే మనకి మా మార్జిన్లో ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి బారోయింగ్స్ చూసినట్లయితే కనుక బారోయింగ్స్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ థర్టీన్ నుంచి బారోయింగ్స్ అనేవి ఇంక్రీజ్ అయినాయి దగ్గర దగ్గర అలాంటి అదే బారోయింగ్స్ ఉన్నాయి దగ్గర దగ్గర నైన్ థౌజండ్ క్రోర్స్ ఆఫ్ డెట్ ఈ కంపెనీ ఉంది

ప్రమోటర్స్ హోల్డే ఫార్టీ వన్ పర్సెంట్ ఓకే సో ఎఫ్ఐఐస్ రెడ్యూస్ చేసుకున్నారు ఓకే ఆ తర్వాత డిఐఐస్ కొద్దిగా యాడ్ చేసుకున్నారు ఓవరాల్గా పబ్లిక్ ఇంతకుముందు ఫార్టీ పర్సెంట్ నుంచి ఇప్పుడు ఫార్టీ త్రీ పర్సెంట్ ఓకే సో జస్ట్ కీప్ ఇన్ వ్యూ ఎఫ్ఐస్ ఇంతకుముందు ఎయిటీన్ పర్సెంట్ ఉండే ఎఫ్ఐఏస్ థర్టీన్ పర్సెంట్కి వచ్చారు దే హ్యాడ్ లోడెడ్ ఓకే మేబీ ప్రమోటర్ ప్లేడ్జింగ్ యూ షుడ్ చెక్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ ప్రమోటర్ ప్లెడ్జింగ్ ఆర్ నాట్ ఓకే సో ఇంతకుముందు ఐ థింక్ దేర్ ఈస్ ఎ ప్రమోటర్ ప్లెడ్జింగ్ ఒకసారి We can see promoter pledge. Mm. Okay. We can see in other, other uh, things, okay. Just uh, give me a minute, okay. So I will just check promoter pledging. ఓకే లేదండి దెర్ ఇస్ నో ప్రమోటర్ ప్లెడ్జ్ ప్లెడ్జ్ దెర్ ఇస్ నో ప్రమోటర్ ప్లెడ్జ్ ఇంతకు ముందు కూడా లేదనుకుంటా అయితే ఓకే యామ్ రాంగ్ సో దట్స్ ఇట్ దిస్ ఈజ్ ఫండమెంటల్ సో అస్ గో టు టెక్నికల్ సో ఇక్కడ మీరు చూడండి దిస్ స్టాక్ ఆల్మోస్ట్ ఆఫ్టర్ రీచింగ్ ఎస్ హ్యూజ్ ర్యాలీ అండి జస్ట్ ఐ విల్ షో ఐ విల్ లైక్ టు సీ చార్ట్స్ ఆన్ డిఫరెంట్ వే ఆఫ్ ఎనాలిసిస్ ఓకే సో ఇక్కడ ఒకసారి లే చూద్దాము సో ఐ డోంట్ నేనేం చెప్తున్నానంటే ఇలాగ ప్రీ పాస్ట్లో ఫామ్ అయ్యింది బట్ ఇట్ డజంట్ గ్యారీ గ్యారెంటీ ఇప్పుడు కూడా అని చెప్పి జస్ట్ దిస్ ఇస్ మై అనాలసిస్ ఓకే సో గుర్తుపెట్టుకోండి ఆల్ మై వీడియోస్ ఆర్ ఫర్ ఓకే ఎడ్యుకేషన్ సో అది గుర్తుపెట్టుకోండి ఓకే సో జస్ట్ అబ్జర్వ్ దిస్ సో వీ కెన్ సి ఇక్కడ కూడా మనం వీ కెన్ సిన్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ ఓకే సో ఆఫ్టర్ దిస్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ దే ద ర్యాలీ ఓకే సో స్టాక్ అనేది ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ లెవెల్స్ నుంచి ఇట్ హ్యాడ్ ఆల్మోస్ట్ గాన్ టు ఫోర్ ఎయిటీ ఫైవ్ ఫోర్ ఫోర్ ఎయిటీ ఫైవ్ అట్లీస్ట్ ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ లెవెల్స్కి ఈ స్టాక్ అనేది వెళ్ళింది ఆఫ్టర్ ఫార్మింగ్ ద దిస్ ఇన్వర్స్ హెడ్ షోల్డర్ సో సిమిలర్ టైప్ ఆఫ్ ఫార్మేషన్ అనేది మనకి ఈ లెవెల్స్లో ఇక్కడ కనిపిస్తుంది ఐ డోంట్ సే ఇక్కడ నుంచి ఎక్కడికో అని కాదు జస్ట్ షోయింగ్ వాట్ ఐ హ్యాడ్ సీన్ నేను ఏదైతే చూసానో అది మీకు షేర్ చేసుకుంటున్నాను డెడ్ షీట్ సో సిమిలర్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఇక్కడ మనం చూడొచ్చు Okay, so this is called as inverse head and shoulders. Okay, e black line. This is your uh, what we can say uh, is your uh, 200 exponential weekly exponential moving average. So well, last time it has break this but fall in the. Okay, and now it is sustaining. Okay, one week more more than one week it is sustaining. But uh, naaku this e stock ne at least 130 above closing an సో వన్ థర్టీ అబౌవ్ డైలీ ఆర్ వీక్లీ క్లోజ్ వచ్చేంత వరకు ఐ డోంట్ టు ఓపెన్ ఎనీ పొజిషన్ ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ ఐ ఇఫ్ ఐ ఆమ్ రియల్లీ ఇంట్రెస్టెడ్ దెన్ వన్ ట్వంటీ ఫైవ్ ఈ లెవెల్స్లో కొద్దిగా క్వాంటిటీ యాడ్ చేసి వన్ థర్టీ అబౌ సస్టైన్ అవుతుంటే దెన్ ఐ విల్ గో ఫర్ రిమైనింగ్ ట్రెంచెస్ ఓకే సో బట్ వన్ వన్ థింగ్ ఐ వాంట్ టు షో యూ సో ఈ ర్యాలీ ఈ మొత్తం ఫార్మేషన్లో చూద్దాం ఒకసారి ఇక్కడ కూడా జస్ట్ వీ విల్ జస్ట్ సీ ద ఫార్మేషన్ ఇక్కడ కూడా నేను జూమ్ చేసి ఐ విల్ జస్ట్ షో యూ ద ఫార్మేషన్ సారీ ఓకే నో ప్రాబ్లమ్ జస్ట్ గివ్ మీ సెకండ్

అగైన్ ఇప్పుడు మ మళ్ళీ ఈ రేజింగ్ వాల్యూమ్స్ బయింగ్ వాల్యూమ్స్ వచ్చేసరికి వీ కెన్ సీ అగైన్ ద బయంగ్ వాల్యూమ్స్ ఆర్ లార్జర్ సో ఇట్ ఈస్ సమ్హౌ ఇట్ ఈస్ ఇండికేటింగ్ సమ్ బుల్లి స్ట్రెంగ్త్ బట్ స్ట్రెంగ్త్ ఉన్నంత మాత్రం జస్ట్ డోంట్ గో బట్ నేను మీకు చెప్పాను ఆల్రెడీ వన్ థర్టీ అబౌవ్ లెవెల్స్ అనేది ఐ విల్ బి లుకింగ్ ఓకే నా లెటెస్ట్ కమ్ టు దట్ ఈస్ ఇక్కడ మనకి ఇది మనకి వీక్లీ టైం ఫ్రేమ్స్లో క్యాండిల్ స్టిక్స్ ఓకే సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీకు ఎనాలిసిస్ నచ్చినట్లయితే కనుక తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి ఓకే అలాగే టెలిగ్రామ్ ఛానల్లో ఐ హ్యాడ్ ఐ విల్ షేర్ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ యాక్టివిటీస్ రీసెంట్గా ఐ హ్యాడ్ షేర్డ్ వన్ కంపెనీ హియర్ సో దిస్ ఇస్ ఐ విల్ షో దిస్ కంపెనీ ఓకే ఈ కంపెనీ షేర్ చేశాను దిస్ ఇస్ హ్యాడ్ గివెన్ ఏ బ్రేక్అవుట్ ఓకే సేమ్ బ్రేక్అవుట్ ఆ తర్వాత ఆన్ రింకో చాట్స్ ఇట్ హ్యాడ్ గివెన్ ఏ మల్టీ మల్టీ బ్రిక్ బ్రేక్అవుట్ ఓకే బ్రేక్అట్ ఇచ్చింది ఆ తర్వాత ఆన్ పాయింట్ అండ్ ఫిగర్ కూడా ఇట్ హ్యాస్ గివెన్ ఏ బ్రేక్అవుట్ బట్ బ్రేక్అవుట్ అబౌ ద ఫార్టీ ఫైవ్ డిగ్రీ ట్రెండ్ లైన్ బట్ ఇక్కడ చూడండి నేను ఇక్కడ కొన్ని లెవెల్స్ మెన్షన్ చేశాను దిస్ ఇస్ మైక్రో క్యాప్ అండి టూ ఫిఫ్టీ క్రోర్ కంపెనీ మైక్రో క్యాప్ హైలీ రిస్కీ కంపెనీ సో జస్ట్ ఫర్ యువర్ అనాలిసిస్ ఐఆమ్ షేరింగ్ ద నేమ్ కానీ వెళ్ళి మిమ్మల్ని ఇన్వెస్ట్ చేయమని కాదు ఓకే సో దిస్ ఈస్ అ టటిల్ బ్రేక్అవుట్ అనే లాంగర్ టైమ్ చార్ట్స్ ఆన్ పాయింట్ అండ్ ఫిగర్ ఓకే సో దిస్ కంపెనీ ఈజ్ ఐ విల్ షేర్ దిస్ కంపెనీ

సాటర్డే అండ్ సండే నేను ఒక వర్క్షాప్ కండక్ కండక్ట్ చేస్తున్నాను వేర్ టెక్నికల్ ఎనాలిసిస్ యూస్ చేసి మనం ఇన్వెస్టింగ్ ఎలా చేయొచ్చు అనేది ఇక్కడ డిస్కస్ చేస్తాను ఓకే సో టెక్నికల్ ఎనాలిసిస్ జనరల్గా ఇన్వెస్టింగ్కి యూజ్ లేదు అంటారు బట్ ఐ హ్యాడ్ బీన్ యూజింగ్ దిస్ అండ్ మెనీ ఆర్ యూజింగ్ ఇట్ ఓకే సో వెన్ ఎవర్ సమ్ వన్ సే సంథింగ్ ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు జస్ట్ డోంట్ గో బ్లైండ్లీ ఓకే సో సో జస్ట్ ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద వర్క్షాప్ సో ఇక్కడ దేర్ ఇస్ అ వాట్సాప్ నెంబర్ సో రిగార్డింగ్ వర్క్షాప్ డీటెయిల్స్ గురించి మాత్రమే ఈ వాట్సాప్లో మీరు మెసేజ్ చేయండి ఓన్లీ మెసేజ్ ఓకే నాట్ నాట్ కాల్ జస్ట్ ఓన్లీ మెసేజ్ ఆన్ దిస్ వాట్సాప్ ఓకే రైట్ సో టెలిగ్రామ్ ఛానల్ అండ్ మన ఛానల్ని షేర్ చేసుకోండి ఆల్ దీస్ థింగ్స్ దెన్ నౌ ఆన్ రింకో రెయిన్ ఇండస్ట్రీస్ ఆన్ రింకో ఇది మనం రెయిన్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుతున్నాం సో ఆన్ రెన్కో సీ దిస్ లైన్ ఓకే సేమ్ ప్యాటర్న్ హియర్ చూడండి దిస్ ఈస్ యువర్ లెఫ్ట్ షోల్డర్ ఓకే హెడ్ ఆ తర్వాత రైట్ షోల్డర్ సే సేమ్ ప్యాటర్న్ ఇది అవుట్ ఎప్పుడు ఇస్తుందంటే అబౌవ్ వన్ ట్వంటీ నైన్ ఓకే వన్ ట్వంటీ నైన్ సీ ఏ బ్రేక్అవుట్ సో క్యాండిల్ స్టిక్ చార్ట్స్లో కూడా వీ హ్యాడ్ సెడ్ వన్ థర్టీ ఓకే సో ఇక్కడ కూడా మనకి వన్ థర్టీ లెవెల్స్ ఇట్ ఈస్ ఏ బ్రేక్అవుట్ ఆన్ రెన్కో Okay, this is a longer time period. Okay, longer term period chart. Okay, longer term period chart of point and figure low. We have a resistance around 135. So okay, 130, 135. Okay, so it doesn't matter much. 130 resistance and coach. Also, this will give a by buy trigger. Okay, so this will give a buy trigger above just a second. ఎబో వన్ ట్వంటీ నైన్ ఓకే వన్ ట్వంటీ నైన్ మనకి బై ట్రిగ్గర్ ఇస్తుంది అలాగే దేర్ ఈజ్ ఏ వన్ థర్టీ ఫైవ్ అనేది మనకి రెసిస్టెన్స్ ఉంది అండ్ వన్ థర్టీ ఫైవ్ అబౌవ్ స్టాక్ అనేది ఈ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ చేస్తుంది సో ఆల్ ఇన్ ఆల్ అరౌండ్ వన్ థర్టీ వన్ థర్టీ ఫైవ్ మనకి గుడ్ ఏరియాస్ ఇఫ్ ఇట్ ఈస్ సస్టైనింగ్ వన్ థర్టీ వన్ థర్టీ ఫైవ్ వి క్యాన్ సీ లాంగర్ టైం లాంగర్ ఇంకా హయ్యర్ టార్గెట్స్ నౌ సో యాడ్ యాజ్ ఇన్ ద షార్టర్ టైం ఓకే జస్ట్ సెకండ్ ఓకే ఓకే on shorter time frames, this question on shorter time frames, it has given a breakout. okay, so already it has given a breakout. okay, so now uh, on sh uh, on shorter time frame, medium time, time frames, already it has given a breakout. so 173 is the first targets, 170 levels uh, are the first targets. i am expecting uh, at least a 220 levels. ఓకే సో దాని ప్రకారంగా యూ కెన్ జస్ట్ ప్లాన్ యువర్ సెల్ఫ్ ఓకే సో వన్ సెవెంటీ ఆ తర్వాత వీ కెన్ సీ టూ ట్వంటీ లెవెల్ సో దీని పరంగానే ఇఫ్ ఐ గో హియర్ అండ్ ప్లాట్ ఆన్ దిస్ దిస్ ఇస్ ద ఎక్సెల్ వేర్ ఐ డూ ఫర్ దిస్ వన్ వీఆర్ ఐ నేనేమనుకుంటున్నాను అంటే వన్ జీరో ఫైవ్ విల్ బీ అ గుడ్ స్టాప్ లాస్ బికాస్ వన్ జీరో ఫైవ్ ఈజ్ వేర్ ఓకే సో హండ్రెడ్ లెవెల్స్ వన్ జీరో ఫైవ్ ఈజ్ వేర్ నేను ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్స్లోకి వెళ్తే ఒకసారి ఐ విల్ షో యూ సంథింగ్ సో దిస్ ఇస్ ద ప్లేస్ ఇక్కడ నుంచి మనకి వేర్ ద బ్రేక్అౌట్ హ్యాస్ హ్యాపెండ్ ఓకే సో ఇక్కడ స్మాల్ కన్సల్డేషన్ అనేది ఫామ్ అయింది యూ కెన్ సి స్మాల్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ హియర్ ఆల్సో సో బిలో దిస్ ఈ బిలో ఇక్కడికి ఫాల్ అయిపోయి బిలో దిస్ ఫాల్ వచ్చింది అనుకోండి యాక్చువల్లీ దిస్ ఈస్ వన్ వన్ ఫైవ్ ఈజ్ అ గుడ్ ఏరియా టు స్టాప్ లాస్ వన్ వన్ ఫైవ్ వన్ పాయింట్ అండ్ ఫిగర్లో కూడా వన్ వన్ ఫైవ్ బట్ జస్ట్ ఐ ఇన్ కేస్ ఇక్కడ హాఫ్ క్వాంటిటీ ఎగ్జిట్ అయ్యి బిలో హండ్రెడ్ మనం స్టాప్ లాస్ పెట్టుకుంటే గనుక ఇట్ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ సో బిలో హండ్రెడ్ కనుక మనకి స్టాప్ లాస్ వస్తే కనుక ఆల్మోస్ట్ వి ఆర్ గెట్టింగ్ అరౌండ్ ట్వంటీ పర్సెంట్ ఓకే సో ట్వంటీ పర్సెంట్ అనేది మనకి లూ లూజ్ అనేది మనం అవుతాం ఓకే టార్గెట్స్ ఇఫ్ యూ వాంట్ టు టార్గెట్స్ మనం ఏం చెప్పాం ఫస్ట్ టార్గెట్ ఈస్ అరౌండ్ వన్ సెవెంటీ ఓకే సో ఇన్ దిస్ కేస్ వన్ సెవెంటీ వన్ థర్టీ దగ్గర మనం ఎంటర్ అయితే ఇట్ ఈస్ వన్ ఈజ్ టు వన్ పాయింట్ సిక్స్ ఆ తర్వాత వన్ సెవెంటీ తర్వాత ఐ మే ట్రైలింగ్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ సో ఐ ఎమ్ ఎక్స్ ఆఫ్టర్ వన్ సెవెంటీ వీ కెన్ ట్రైల్ ద స్టాక్ అండ్ విత్ ద టార్గెట్స్ ఆఫ్ టూ ట్వంటీ సో టూ ట్వంటీ అయితే కనుక మనకు వీఆర్ గెటింగ్ వన్ ఈజ్ టు త్రీ పాయింట్ ఫైవ్ యాజ్ అ రిస్క్ రివార్డ్ ఓకే సో అన్నీ మీ స్టడీస్ చేయండి జస్ట్ దీస్ ఆర్ మై మై హైపోతసిస్ ఆర్ మై అనాలసిస్ యాజ్ పర్ మై అనాలిసిస్ దీస్ ఆర్ ద స్టడీస్ ఓకే సో ఇవాళ కూడా ఇఫ్ యూ సీ ఇన్ ద మార్నింగ్ ఈ స్టాక్ వన్ థర్టీ లెవెల్స్ని టచ్ చేసి ఇట్ హ్యాస్ ఇట్ హ్యాస్ కూల్ డౌన్ ఓకే సో జస్ట్ వెయిట్ ఫర్ వన్ థర్టీ ఆర్ ఎల్స్ వన్ థర్టీ వన్ థర్టీ ఫైవ్ లెవెల్స్ వెయిట్ చేయండి సో ఆఫ్టర్ దాట్ యూ కెన్ టేక్ యువర్ డెసిషన్ సో ఇక్కడ కనుక ఇఫ్ యూ వాంట్ టు టేక్ దిస్ వన్ వన్ ఫైవ్ ఆర్ వన్ వన్ టూ యాజ్ యువర్ ఎస్ఎల్ దెన్ అప్పుడు మీకు ఇంకా ఇట్ విల్ బీ వెరీ వెరీ ఫేవరబుల్ ఫర్ యూ వన్ వన్ టూ దెన్ ద రిస్క్ ఈజ్ అరౌండ్ ఫోర్టీన్ పర్సెంట్ ఓకే సో ప్లాన్ అకార్డింగ్లీ పీపుల్ మే టేక్ ట్వంటీ పర్సెంట్ లాస్ ఆర్ సమ్ పీపుల్ సో కొంతమంది ఫోర్టీన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మాత్రం తీసుకోగలుగుతారు సో చూస్ అకార్డింగ్లీ సో ద ఎనాలిసిస్ నా అనాలసిస్ ఎప్పుడు కూడా ఇట్ ఈస్ ఫ్లెక్సిబుల్ బట్ యాట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్